రోజు రోజుకి సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయని డిఎల్పీఓ వేణుగోపాల్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ శ్రీనివాస్ అన్నారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎల్పీఓ వేణుగోపాల్ సూచించారు. మండల కేంద్రంలో 14 మంది వైరల్ ఫీవర్తో బాధపడడం జరుగుతుందని వెల్లడించారు. గ్రామస్తులు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని, ఎవరికైనా వైరల్ ఫీవర్ వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఇరవై దాకా ఉంటే అంటే పది ఉన్నాయి. బతకపోయిన వేరే ఇప్పుడు మీరు ఏమన్నా కానీ ఐదు వందల పందులు అయితే ఉన్నాయి. అవునా సార్, ఊర్లో తిరుగుతున్నాయి కాబట్టి. మరి కలెక్టర్ గారి ఆదేశాలు, మరి అదేవిధంగా మా డిపో గారి ఆదేశాల ప్రకారంగా మరి మీరు వాటిని అన్నింటి కూడా ఏదన్నా బయటకన్నా తీసుకెళ్లాలా, లేదంటే అమ్ముకోనన్నా అమ్ముకోవాలా. ఊర్లో మాత్రం తిరగవద్దు. మేము ఊరు మొత్తం సందర్శించినప్పుడు మరి అవన్నీ కూడా పెండ వేయటం, అవన్నీ కూడా ఊరంతా కంపువాసన వస్తుంది. దానివల్ల చిన్నపిల్లలకి మెదడుబాబు జబ్బులు, మరి జ్వరాలు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అటన్నింటి కూడా తీసుకొని పోవాలి. ఇవాళ మీకు అందరికీ నోటీసులు ఇస్తున్నాం. ఆ నోటీసుల ప్రకారంగా మీరు తీసుకెళ్ళకపోతే మరి తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి. మరి మిరుదొడ్డి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మాతో పాటు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారు, మరి అట్లానే ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శి, మరి హెల్త్ డిపార్ట్మెంటు సూపర్వైజర్లు, మరి అట్లానే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలందరూ కూడా మరి మాతో పాటు వచ్చి గ్రామం మొత్తం తిరిగి చూశాము. గత వారం రోజుల నుంచి జ్వరాలు అనేటివి ఇక్కడ ఒక 14 మందికి జ్వరం వచ్చినట్టుగా నమోదైంది. వాళ్ళలో ఒక పాప 13 సంవత్సరాల పాపకి కొంచెం ఎక్కువ లక్షణాలు కనపడ్డాయి. అది కూడా డెంగ్యూ అని నిర్ధారణ అయితే కాలేదు. మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు కూడా మరి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇచ్చుకుంటూ మరి తగిన వాళ్ళకి వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు. మరి గ్రామ పంచాయతీలో కొంచెం ఈ పందులు ఎక్కువగా ఉండటం వల్ల 20 ఫ్యామిలీలు మరి పందు ఎరుకల ఎస్టీ ఫ్యామిలీస్ ఉండటం వలన మరి పందులు ఒక 400-500 దాకా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు 20 మందికి కూడా మేము పిలిపించాము, కానీ ఒక నలుగురే వచ్చారు. నలుగురు అందుబాటులో ఉన్నారు కాబట్టి నలుగురితో కూడా మాట్లాడి మరి ఆ పందులు ఇటం దూరంగా తీసుకెళ్తారా, లేదంటే వాటిని అమ్ముకుంటారు, మీరు ఏం చేస్తారో రేపటి నుంచి ఊర్లో ఎక్కడ కూడా తిరగొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి నోటీసులు కూడా పంచాయతీ సెక్రటరీ గారు నోటీసులు కూడా తయారు చేశారు, ఆ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఉన్నాము. మా డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మా ఏఎన్ఎంలు, ఆశాలు, సూపర్వైజర్లు, మెడికల్ అఫీసర్లు అందరూ కూడా ఊరందరికీ కూడా అవగాహన కల్పిస్తూ శానిటేషన్ డ్రైవ్ చేస్తూ ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం. ఫీవర్స్ వస్తే ఇట్లా వాళ్ళకు మా పిఎస్సికి రమ్మని చెప్పేసి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాం. మా దగ్గర 57 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవుతాయి. డెంగ్యూకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. డెంగ్యూ NS1 అని చెప్పేసి, IgG IgM అని చెప్పేసి, ఒకవేళ ఫీవర్ వస్తే ఆ ఫీవర్ బ్యాక్టీరియల్ ఫీవరా వైరల్ ఫీవరా అని తెలుసుకోవడానికి కూడా ఉన్నది. ఒకవేళ డెంగ్యూ ఫీవర్ అని అనుకుంటే మాత్రం కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో అది కూడా తెలుస్తుంది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క గ్రామానికి 14th నుంచి కూడా ఫీవర్ సర్వే చేస్తూనే ఉన్నాం మేము. అయితే ఈ లాస్ట్ వీక్ నుంచి కొద్దిగా ఫీవర్ సర్వేలో ఫీవర్స్ ఎక్కువ వచ్చినాయని తెలియదు. ఆ ఫీవర్స్ కూడా మేము మా మెడిసిన్స్ ద్వారా ఇది చేస్తూ ఉన్నాం. ఒకవేళ అవగాహన అందరికీ కూడా కల్పిస్తున్నాము. మీ ద్వారా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫీవర్స్ వస్తే ఈ ప్రైవేట్ అక్కడెక్కడ వెళ్లకుండా ఫస్ట్ పిహెచ్సికి వస్తే, పిహెచ్సిలో మా దగ్గర దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి, ట్రీట్మెంట్ కూడా ఉంది మా దగ్గర. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే మళ్ళీ ప్లేట్లెట్ తగ్గిందని చెప్పేసి అన్నెసరిగా డబ్బులు ఇదైపోతూ ఉంటాయి. అందుగురించి అని మీ చెప్పడం ఏంటంటే, ఏ ఫీవర్స్ వచ్చినా కానీ ఫస్ట్ పిహెచ్సి సందర్శించి దాని తర్వాతనే మిగతావి చేయాలి.